దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారికి 2022 సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి పక్షంలో అలాగే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే మకర రాశి వారికి ఈ నెల మొదటి అర్ధభాగంలో మీ 8వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుని సంచారం మీకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందుల్ని ఇస్తుంది. మరోవైపు ఈ నెల చివరి భాగంలో సూర్యుడు మరియు బుధుడు కలయిక కారణంగా మీ కెరీర్లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. దీనివల్ల పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. క్రీడలు, చలనచిత్ర పరిశ్రమ లేదా వినోద రంగానికి సంబంధించిన విద్యార్థులకు ఈ కాలం ఉత్తమంగా ఉంటుంది. ఇది కాకుండా మీ రాశికి అధిపతి అయిన శని మీ రాశిలో నెల ప్రారంభంలో ఉండడం వల్ల మీ కుటుంబ జీవితంలో ఫలవంతమైన ఫలితాలని ఇస్తుంది. ఇంట్లో శాంతి మరియు సామరస్యం ఉంటుంది మరియు మీరు మీ సమయాన్ని ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతూ ఇంటి పనుల్లో వారికి సహాయం చేస్తారు. మకర రాశి ప్రేమికులు ఈ నెలలో రాశివారి సంబంధంలో సాన్నిహిత్యం మరియు ప్రేమను అనుభవిస్తారు. మీ 8వ ఇంట్లో సూర్యుడితో ప్రేమ కారకుడైన శుక్రుడి కలయిక కారణంగా మీ ప్రేమ జీవితంలో సానుకూలత ఉంటుంది. ఈ నెల 2వ భాగంలో 9వ ఇంట్లో బుధుడు మరియు సూర్యుడి కలయిక మీ ప్రియమైన వారితో ముడిపడే అవకాశాన్ని సృష్టిస్తుంది. కానీ వివాహిత మకర రాశి వారికి ఈ కాలం ప్రతికూలంగా ఉంటుంది. వివాహం యొక్క 7వ ఇంటిపై శని యొక్క అంశం మీ వైవాహిక జీవితంలో ప్రతికూల పరిస్థితులకి దారితీస్తుంది. దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామికి బాధ కలిగించే విషయాలు చెప్పవచ్చు. మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. కానీ మీ 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు ఉనికి మరియు అంశం మీకు నెల మొత్తం ఆరోగ్య సమస్యల్ని ఇస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న స్థానికులు ఈ సమయంలో వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే వారి ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు చికిత్స కోసం వారు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు క్రమం తప్పకుండా శివుణ్ణి పూజించండి. ఈ మకర రాశి వారికి 2022 సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే 5, 9, 14 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినం భవంతు.